మహానటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితంపై తెరకెక్కుతున్న బయోపిక్ తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే గొప్ప చిత్రంగా తీర్చిదిద్దాలని ఆలోచనలో ఉన్నారు నందమూరి బాలకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యత తేజ చేతులకు అప్పగించిన ఆయన దీనికోసం భారీ తారాగణాన్ని ఎంపిక చేస్తున్నారు మనం ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమలో చూడని భారీ తారాగణాన్ని ఇందులో చూడబోతున్నాం సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు ఇంకా చాలా మంది స్టార్స్ ఇందులో భాగం కాబోతున్నారు ఎన్టీఆర్ బయోపిక్ లో మహేష్ బాబు కూడా భాగం కాబోతున్నారనే విషయం తెలిసినప్పటి నుండి ఆయనకి ఇందులో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఆయన తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో కనిపించబోతున్నారట అంతేకాకుండా బాలీవుడ్ నటి దీపిక పదుకొనే పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది ఇందులో ఆమె శ్రీదేవి పాత్రలో మెరవబోతున్నారట జయలలిత పాత్రలో హీరోయిన్ కాజల్ ను తీసుకోనున్నట్లు తెలుస్తుంది ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను బాలయ్యే పోషిస్తున్న సంగతి తెలిసిందే ఆయనతో పాటు ఇతర నందమూరి ఫ్యామిలీ నటులైన కళ్యాణ్ రామ్ తారకరత్న తదితరులు కూడా ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపిస్తారట నారా రోహిత్ ను కూడా ఒక ముఖ్యమైన పాత్రకు ఎంపిక చేసినట్లు సమాచారం మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడు పాత్రలో ప్రముఖ నటుడు రాజశేఖర్ కనిపించబోతున్నారట ఇలా చాలా మంది స్టార్లు ఎన్టీఆర్ బయోపిక్ లో భాగం కాబోతున్నారని తెలుస్తుంది సినిమాలో పాత్రలకు సంబంధించి చిత్ర యూనిట్ నుండి అఫిషియల్ గా ప్రకటన వెలువడాల్సి ఉంది వారే స్వయంగా ఒక్కొక్క పాత్రను పరిచయం చేస్తూ సినిమా ప్రమోషన్లు నిర్వహిస్తారని టాక్ ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు అన్ని అనుకున్నట్లే జరిగితే దసరాకు సినిమా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారట తేజ తండ్రి జీవితంపై తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఎలాంటి లోటు లేకుండా తెరకెక్కించాలని బాలయ్య డిసైడ్ అయ్యారు అందుకే ఈ చిత్ర నిర్మాణంలో తాను భాగం అయ్యారు ప్రేక్షకుల ఊహకు అందని స్థాయిలో భారీగా ఈ చిత్రం ఉండబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండదు ఇక ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమా పెద్ద పండగనే చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి